టాలీవుడ్ బ్యూటీ ముద్దుగుమ్మ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మొదట చలో సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత వరుసగా సినిమా అవకాశాలు అందుకుంటూ అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరుచుకుంది. తెలుగులో భాషలో మాత్రమే కాకుండా హిందీ, తమిళ భాషల్లో కూడా నటిస్తూ వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతోంది. మొదటి సినిమాతోనే విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ నేషనల్ క్రష్ గా కూడా బాగా పాపులర్ అయింది. కాగా ఈమె పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజిలో గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే తాజాగా రష్మిక మందనకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో తెగచెక్కర్లు కొడుతోంది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తన కొత్త సినిమా యానిమల్ చిత్రాన్ని బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ తో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక ముందుగా నటిస్తోంది. అయితే ఆమె పాత్రపై ఒక ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో వినిపిస్తోంది. ఇందులో రష్మిక మందన ఒక న్యూస్ రిపోర్టర్ గా సినిమాలో కనిపించబోతుందట. హీరో పాత్రకు ఆమె పాత్రకు మధ్య కనెక్షన్ ఉంటుందని, ఆ కనెక్షన్ ఆమె వృత్తికి కూడా లింక్ అయ్యి ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే వీరిద్దరి మధ్య పలు సన్నివేశాలను కూడా షూట్ చేసినట్టు తెలుస్తోంది. మనిషి జంతువుల మారితే అన్న కోణంలో ఈ యానిమల్ సినిమా తెరకెక్కబోతోంది. కాగా ఈ సినిమాను టీ సిరీస్, భూషణ్ కుమార్, భద్రకాళి పిక్చర్స్, సినీ స్టూడియోస్ వన్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కాగా రష్మిక మందన్న విషయానికి వస్తే, మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు ఏర్పరుచుకున్న రష్మిక మందన్న ఆ తరువాత గీత గోవిందం, సరిలేరు నీకెవ్వరు, భీష్మ, డియర్ కామ్రేడ్, ఆడవాళ్లు మీకు జోహార్లు లాంటి సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. పుష్ప సినిమాతో మంచి క్రేజ్ ని ఏర్పరుచుకున్న ఈ ముద్దుగుమ్మ అదే క్రేజ్ తో వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతోంది. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.